గత నెల 30వ తారీఖున మానస థియేటర్ సెంటర్ నందు ఉండగల మాజీ ఏఎంసీ చైర్పర్సన్, అదేవిధంగా మాజీ పట్టణ అధ్యక్షుడు మరిశెట్టి వెంకటేశ్వర గారి ఆఫీసుపై దాడి, ఆ దాడికి సంబంధించి దెబ్బతిన్న వ్యక్తుల్ని హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చినటువంటి మా జిల్లా నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి బేదా రవిచంద్ర గారు, మా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ మరియు మాజీ మంత్రి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వారు వచ్చి దెబ్బతిన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించడానికి, అదేవిధంగా అధికార యంత్రాంగం పక్షపాత వైఖరితో కాకుండా నిష్పక్షపాతకంగా ఏం జరిగింది, ఎవరు ఎవరిపై దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేది విచారించి వారిని శిక్షించాలని మీ మీడియా పూర్వకంగా వారు కోరిన విషయం మీ అందరికీ తెలిసిందే. తదుపరి వైకాపా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మా నాయకులు బేదా రవిచంద్ర గారి మీద, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించటం, ఇది పార్టీలకు సంబంధం లేని విషయం వ్యక్తిగతం అని చెప్పడం, పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తిగతమైనప్పుడు మీ పార్టీ ప్రెస్ మీట్లో ఆ దాడికి పాల్పడిన వ్యక్తులు కూడా మీతో పాటు కూర్చున్నారు. వారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల మీద చేసినటువంటి దాడి కావల పట్టణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఇది పార్టీకి సంబంధం లేదు అనుకునే పని అయితే మీరు చెప్పిన విధంగా వారిని పార్టీ నుంచి మీరు తగిన చర్యలు ఏమన్నా తీసుకున్నారా, వారి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాడి చేసినటువంటి వ్యక్తులలో ఒక ఎస్టీ కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడి చేత ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి ఆ రోజు సాయంత్రం మీ తెలుగుదేశం పార్టీ, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ అయినటువంటి పేర వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేయడం మీరందరూ కూడా చూసిన విషయమే. ఈ రకంగా దాడిని కులాలకు పుయ్యకూడదు అని మీరు మాట్లాడుతున్నప్పుడు, ఆ దాడి జరుగుతున్న సమయంలో మాజీ కౌన్సిలర్ అయినటువంటి 36వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి కూరపాటి శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు, అదేవిధంగా మా పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి జ్యోతి బాబురావు గారు కూడా అక్కడే ఉన్నారు. వారిద్దరూ కూడా ఎస్టీ ఎస్సీకి సంబంధించిన వారే. ఆ రకంగా కులపరంగా కేసులు పెట్టాలి అని అనుకున్నప్పుడు మేము వారి చేత కేసు పెట్టించగలవారం, కానీ మేము కులపరంగా దీన్ని తీసుకువెళ్ళకూడదు, ఈ దాడి జరిగిన కారణాలు, పార్టీ ఆఫీసు మీద దాడి జరిగినటువంటి విధానం ఇది ప్రజలకి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రత్యేకంగా మనం దీని మీద ఎటువంటి అలిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. న్యాయ అన్యాయాలు విచారించి పోలీసులు తగిన విధంగా చర్యలు తీసుకుంటారని మేము భావించాం. వారి మీద పెట్టిన కేసులే గాయపడిన వారి మీద కూడా పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని ఈ సందర్భంగా కావల పట్టణ పోలీసు అధికారులని డిమాండ్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. స్థానికంగా ఉన్నటువంటి పార్టీ ఆఫీసు నందు కూర్చొని మా పార్టీ ఉపాధ్యక్షుడైనటువంటి ఊసా వెంకట్రావు గారు, అదేవిధంగా మాజీ పట్టణాధ్యక్షులైనటువంటి మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు,
మా పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి జ్యోతి బాబురావు గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ అయినటువంటి కూరపాటి శ్రీనివాసులు గారు, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ రెండో వార్డు జనరల్ సెక్రటరీ అయినటువంటి పొన్నాది భాస్కర్రావు, వీళ్ళందరూ కూర్చొని సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సందర్భంలో వాంటల్లిగా గొడవ పడాలి అనే ఉద్దేశంతో వచ్చి గొడవ పడ్డారే కానీ, గొడవలు సృష్టించారు కానీ కాకతాళీయంగా మాత్రం జరిగిన విషయం కాదు. మీరు ఆ రోజున ప్రెస్ మీట్లో మీరు చెప్పింది పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఆ రోజున ఇచ్చినటువంటి వాటర్ ప్లాంట్ ఇచ్చింది బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్, కూలర్ కొన్నది గవర్నమెంట్ నిధులతో. ఇది మీరందరూ కూడా మీ పత్రికా ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది.